మన గురించి తెలియదనుకుంటాను సొంతంగా స్టేట్ పెట్టొచ్చాను టాపింగ్ బేస్ లో ఫస్ట్ ఇస్తాను రేపు చెప్తాను ఏంటంటే చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ఇల్లు ఎట్లా ఉందండి ఇప్పుడు నాలాగా పండించడం కట్టాలనుకోండి చాలా సౌకర్యపోతుంది అదే ఎవరెక్కడ బయలుదేరుతుంది ఎక్కడెక్కడ ఇప్పుడు బెడవల్ ప్రకేషన్ తగ్గుతుందండి అదే నువ్వు అత్తాసిన కొట్టడం ఇచ్చానండి బెడవల్ ఎలా చెప్పి ఉండాలి ఉంది నేనే నువ్వు అత్తాసిన కొట్టడం ఇచ్చానండి ఇక్కడ నాకు లేకపోతే ఎన్ని బిల్లు కూడా మిస్ అవుతుంది మినిమం అట్టా పోతాం ఎవరైనా మీ బిల్లు కట్టాలి ఉండండి ఉంది సమాన పూర్తిగా ఉండండి ఉందా అక్కడ ఉంది లోపల నడుపుతున్నాం మీకు కంగారు ఎక్కువైనా ఉండాలి నా మాత్రం ఉండాలండి టూర్ పైకి కట్టాలి నా మాత్రం ఉండాలండి కరెక్ట్ ఎంత ఉంటుంది నేను ఉండాలి కదండి ఇప్పుడు తక్కువ ఎంత అవుతుందో చెప్పలేదు అది ఎలా చెప్తామండి పిండి కొద్దిగా పెట్టండి సిమెంట్ కొద్దిగా ఇచ్చండి డబ్బు కొద్దిగా ఇవ్వండి ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిపోతుంది ఇలా టైట్ లో వచ్చింది ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి ఒకటి మాత్రం నాకు పూర్తిగా అర్థమండి ఏంటండి నువ్వు చక్కగా పాయింట్ కావు ఎక్కువ కాపు ఎక్కువండి నాకు లేదంటే ఇప్పుడు కనెక్ట్ వచ్చింది కనెక్ట్ చెప్పండి 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 చెప్పు చెప్పండి ఏంటండి దుమ్మ జరిగేటండి చెప్పండి చెప్పు చెప్పండి ఎప్పుడు బలండి రెండు లక్షలు కొన్ని రెండు రూపాయలు ఇల్లు కట్టాలి నేను అనుకుంటాను ఇది ఏం అవుతుంది ఇది ఏం అవుతుంది అది కష్టం అవుతుంది పిల్లలకు లేకుండా ఎంత అవుతుంది కార్పొరేటర్లు కట్టలు కట్టవు కొద్ది వాళ్ళు ఇచ్చాడు ఇప్పుడు నువ్వు నా హెయిర్ అప్పుడే పలచబడిపోయింది వైఫ్ నీ హెయిర్ ఏంటే ఇంత మెత్తగా ఒత్తుగా ఉంది ఉంటండి చెప్తాను అలా గిర్రం తిరుగుతూ చెప్తావంటే నిలబడి చెప్పొచ్చు కదా నడుము తిరిగేది టీవీలో అమ్మాయి ఇలాగే గిర్రం తిరుగుతూ చెప్తుందండి టీవీలో చెప్పినవన్నీ కొని నా ప్రాణాలు తీస్తున్నావు ఇంక వాళ్ళు చేసినట్టు కూడా చేయాలా అవునండి రేపు పెద్ద గంగాళంలో ఫ్రూటీ పోసి దాంట్లో స్టైల్ గా దూకుతాం అనుకుంటున్నానండి ఏంటి గంగాళంలో ఫ్రూటీ పోసి అందులో స్టైల్ గా దూకాలనుకుంటున్నావా అంతకంటే నా పేకో తాడుగట్ట దూలానికి వేలాడదీయకూడదు అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇంకా రాలేదు కదండి అంటే వస్తే అంత పని చేస్తావు అన్నమాట నువ్వు చేసే రకమేనే ఏంట్రా బొక్కుతున్నావు హార్లిక్స్ తిండలేంట్రా తాగాలి హార్లిక్స్ తాగను తింటాను హార్లిక్ శంకర్మ నువ్వు మీ అమ్మ కలిపి నన్ను కూడా వేపుకి తినరావు ఏమిటి వేపడం అంటున్నారు సన్ ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుంటుంది సన్ ఫ్లవర్ సన్ ఫ్లవర్ సన్ ఫ్లవర్ ఏంటిది రాత్రి వచ్చిన మోహిని ఇక్కడే సెటిల్ అయిపోయిందా ఇప్పుడు అది నన్ను చూస్తే పేక పిసికేస్తుందేమో నేను దాన్ని చూస్తే గుండెకి చస్తానేమో చూడకపోవటం బెటర్ అమ్మో మోహిని మోహిని
నువ్వు ఇంట్లోనే ఉన్నావని నాకు తెలుసు, కానీ నాకేమీ భయం లేదు. అయినా దెయ్యాలను చూసి భయపడేంత పిరికివాణ్ణి కాదు నేను. ఇలా అన్నాను కదా అని పుసుక్కుని ఎదురుగా వచ్చి ఉంచుంటున్నా. అమ్ము, ఇదిగో నువ్వు నువ్వే, నేను నేనే. నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను. వచ్చావో మరదే. ఇలా చేస్తే నాకు అసలే భయం లేదు. అందుకని నేను ఇంటికి కూడా రాను, తెలుసా నీకు? నేను అర్జెంటుగా ఇప్పుడు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళిపోతున్నాను. సాయంకాలం 5 మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాను. ఈలోగా నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో. అమ్మా అబ్బా, కంగారులో ఓహో ఇక్కడ లేదు. కార్లో కూడా లేదే సీడి. ఇదిగో ఎక్కడ ఉంది అమ్మే. దెయ్యం సినిమా ఫ్యాన్ తిరుగుతుంది. మోహిని సెటిల్ అయిపోయింది. ఏమ్మా? నమస్కారం సార్. నమస్తే. ఎందుకమ్మా ఆయన అలా బాధేశారు? అలాగా అయితే ఇంకా బాధాల్సిందమ్మా వెధవ సచ్చినోడిని. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళంటే లోకం అయిపోయింది వెధవలకి. నేను రావడం ఏంటి? నేను ఇక్కడే పార్క్ లో స్వీపర్ ఉద్యోగం చేస్తున్నాను కదా, పొద్దుటి నుంచి ఇక్కడే గట్టి బిక్కుంటూ కూర్చున్నా. వెళ్దాం పదా. అబ్బే, మేం బండ్లెంత కక్కుతాం? మీరు లోనటిక్కులు కదా, లోనాల మీద వెళతారు, సువేగాల మీద వెళతారు, స్కూటర్ల మీద వెళతారు. మాకు బస్సులో వెళ్ళడానికి 50 కూడా ఉండవు కదా. అందుకని మేము టాక్సీల వెనక, గుర్రబండ్ల వెనక, ఆటోల వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళగలుగుతాం. పార్క్ కి రాని ప్రేమతో పిలిస్తే షాపులో పనుందని చెప్పి ఆ బట్ట బుర్రతో కరిస్తుంటావా? ఎవడు వాడు చెప్పు, వాడితో నీకేమిటి సంబంధం? తేల్చేయి, చెప్పు చెప్పు చెప్పు. ఎవడు వాడు చెప్పు. ఒక్కసారి నువ్వెంత పిచ్చిగా మాట్లాడతావో నీకే తెలియదు బావా. ఆ ముసలాయనతో నాకేం సంబంధం ఉంటుందని అనుమానం? మా హేమ, భారతి, దుర్గా, నేను, మేము నలుగురం పార్క్ లో పనుండి వచ్చాం. కావాలంటే వాడు వెళ్తున్నాడు చూడు. నేను ఇటు బండి తీసుకొస్తుంటే ఆయన పలకరించాడు. ఆయన మా నాన్నకు స్నేహితుడు. అలాగా నిన్ను అనవసరంగా అనుమానించాను సుమా. నువ్వు ఒట్టి తిక్క రాసుకెళ్ళి బావా. రాస్కల్ బాగుంది, మర్దల పిల్ల మంచి పేరే పెట్టింది. రాస్కల్ అంట పొట్టి రాస్కల్ కూడా కాదు, తిక్క రాస్కల్ అంట. ప్రజా నీగోని చెప్పులు రాస్కెళ్ళి, తిక్క రాస్కెళ్ళి. అయ్యో ఇదండి చెట్టెక్కుతున్నానేంటి? అవును మరి తిక్క రాస్కెళ్ళి కదా, చెట్టెక్కుతాను. సైకిల్ ఎందుకు ఎక్కుతాను? నేను ఎక్కవలసింది సైకిల్ కదా, చెట్టెక్కుతున్నానేమిటి? తిక్క రాస్కెళ్ళి, తిక్క రాస్కెళ్ళి కదా, తిక్క రాస్కెళ్ళి. ఎవడో పిచ్చాళ్ళ ఉన్నాడు పాపం, గాడ్ సేవ్ హిమ్.